Hey guys, welcome back to ఈ రోజు వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పానీపూరి గోల్గప్ప అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అయితే ఈ కరోనా కారణంగా చాలామంది దీన్ని మిస్ అవుతున్నారు. అదేవిధంగా ఒకవేళ పానీపూరి అంగడి ఉన్నా ఎవ్వరూ తినడానికి వెళ్ళడం లేదు. కారణం, ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే అది మనకి వస్తుందేమో అన్న భయం. అయితే గుజరాత్లోని బానస్కాన్ జిల్లాకు చెందిన ఇతను ఒక పానీపూరి ఏటీఎంని తయారు చేశాడు. ఇందులో మనం డబ్బు వేసి ఇష్టమైన ఫ్లేవర్పై క్లిక్ చేస్తే పానీపూరి బయటికి వస్తుంది. ఇది ఒక పానీపూరి వెండింగ్ మిషన్. ఫ్యూచర్లో జపాన్లానే మన దేశంలో కూడా వెండింగ్ మిషన్స్ రావచ్చు. కరోనా కారణంగా గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెప్పింది. అదే రీతి మనం కూడా ధరిస్తున్నాం. అయితే ఈ మాస్క్ ప్రైస్ మాత్రం ఎక్కడో ఉంది. ఈ మాస్క్ని తీసుకోవడం కొంతమందికి సమస్యగా మారింది, ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సంపాదన లేదు. ఇలా ఉన్నప్పుడు మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శంకర్ కురాడే అనే వ్యక్తి 285,000 చెల్లించి ఒక గోల్డ్ మాస్క్ని చేయించుకున్నాడు. ఇది చాలా తేలికగా ఉంటుంది, దీనికి చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. వీటి నుండి ఊపిరి తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇతనికి బంగారం అంటే చాలా ఇష్టం. దీని నుండే ఇతను శరీరం మొత్తం బంగారాన్ని ధరిస్తాడు. బాలరాజా, మామూలు మాస్క్ని వదిలి బంగారం మాస్క్ని చేయించుకున్నావా? డబ్బులుంటే లేని వాళ్లకు మాస్క్ని కొనివ్వాలి, అది వదిలి ఇలా తిరిగితే ఎలా? ఇదేం పిచ్చిరా బాబు. ఒక వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఒక ఇంటికి రెంట్ కడితే ఆ ఇల్లు రెంట్ కట్టిన వ్యక్తికి సొంతం అవుతుందనే మాట ఉంది. దీన్ని చాలా చోట్ల మీరు వినే ఉంటారు. అయితే ఇది నిజం కాదు. మనం ఎన్ని ఏళ్ళు అద్దె కట్టినా ఆ ఇల్లు మనకి సొంతం కాదు. ఒకవేళ ఇలాంటి రూలే ఉంటే ఎవ్వరూ అద్దె ఇంటిని కట్టేవారు కాదు. అయితే ఒక వ్యక్తి 7 సంవత్సరాల పాటు ఒక ఇంటికి అద్దె కడితే ఆ వ్యక్తికి కొన్ని రైట్స్ అనేవి వస్తాయి. యజమానిలా కాక అద్దెదారుడుగా కొన్ని రైట్స్ అయితే వస్తాయి. అంటే ఆ అద్దెదారుణ్ణి ఇంటి యజమాని ఖాళీ చేయించడానికి సాధ్యం కాదు. వాళ్ళు జీవనం పూర్తిగా ఆ ఇంటిలోనే ఉండవచ్చు. అయితే ఒకవేళ ఒక నెల అద్దె కట్టకపోతే, లేక యజమాని పర్మిషన్ లేక ఇంటిలో ఏదైనా డిమాలిష్ చేస్తే ఆ రైట్స్ వెళ్ళిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఓపెన్ ల్యాండ్కి కానీ లేక గవర్నమెంట్ ల్యాండ్కి కానీ 99 సంవత్సరాలు లీజుకి తీసుకుంటారు. దేశ విదేశాల మధ్యలో కూడా 99 ఇయర్స్ లీజ్ పీరియడ్ ఉంటుంది. ఈ 99 ఇయర్స్ ఎందుకంటే, ఒకవేళ 100 ఇయర్స్ అయితే దాన్ని లీజ్కి తీసుకున్న వ్యక్తికి ఆ ల్యాండ్ సొంతం అవుతుంది. అంటే యజమాని తన హోదాని కోల్పోతాడు. దాని నుండి 99 ఏళ్ళు మాత్రం లీజు పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మహిళలు ఉపయోగించే హై హీల్స్ని ఒక కాలంలో మగవాళ్ళు ఉపయోగించేవారు. అంటే వాటిని మగవారి కోసం తయారు చేశారు, ఎందుకంటే గుర్రపు స్వారీ చేసేటప్పుడు వాళ్ళ కాళ్ళు గుర్రానికి 2 సైడ్లు సెట్ చేసిన స్లిప్పర్స్లో కదలాడకుండా ఉండడానికి హై హీల్స్ని ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు మహిళలు స్టైల్ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. చంద్రుడిపై సమాధి చేసిన వ్యక్తి గురించి మీకు తెలుసా? అతనే యూజిన్ షూ మేకర్. ఇతను గ్రహాల గురించి పరిశోధనలు చేస్తూ చాలా కొత్త గ్రహాల్ని కనిపెట్టారు. దీని నుండి నాసా ఇతను చనిపోయిన తరువాత చంద్రుడిపైకి పంపించిన లూనార్ ప్రొసెక్టర్ అనే స్పేస్ క్రాఫ్ట్ సహాయంతో 28 గ్రాములు ఉన్న షూ మేకర్ బూడిదను ఒక క్యాప్సూల్స్లో వేసి చంద్రుడిపైకి పంపించారు. చంద్రుడికి సంబంధించిన ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, మనిషి చంద్రుడిపై అడుగుపెట్టి 41 సంవత్సరాలు గడిచిపోయాయి. నిజం చెప్పాలంటే ఈ 41 సంవత్సరంలోనే మనిషి టెక్నాలజీలో అద్భుతాలను కనిపెట్టాడు.
ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు అపోలో 11లో ఉపయోగించిన కంప్యూటర్ సిస్టమ్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ సిస్టమ్ ఇప్పుడు మనం ఉపయోగించే ఫోన్లో ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా చంద్రుడు ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్ దూరం పోతున్నాడు. అంటే ప్రతి సంవత్సరం మన భూమి నుండి చంద్రుడు దూరం పోతున్నాడు. మనందరికీ తెలిసే ఉంది, కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రపంచంలో సుమారు 6 లక్షల కన్నా ఎక్కువ మంది చనిపోయారని. కానీ ఈ విషయం మీకు తెలుసా? దీనికంటే ఎక్కువ మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారని. WHO ప్రకారం ప్రతి నిమిషం ప్రపంచంలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దీని నుండి ప్రజల మెంటల్ కెపాసిటీ ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క విషయం మీకు తెలుసా? టాయిలెట్ డోర్ శాండిల్పై ఉన్న బ్యాక్టీరియా కన్నా 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మనం ఉపయోగించే మొబైల్ ఫోన్పై ఉంటుంది. సో ఫోన్స్ని ఎక్కువగా చిన్నపిల్లలకి ఇవ్వకండి. ఆల్కహాల్, మద్యపానం మన దేహంలో జీర్ణం కాదు, అది నేరుగా మన రక్తంలోకి చేరుతుంది. దాని నుండే డ్రింక్ చేసిన 6 నిమిషాల్లో మత్తు వచ్చేది. ఈ ఆల్కహాల్ కరోనా కన్నా డేంజర్. ఎందుకంటే 2012 ప్రకారం ప్రతి 10 సెకండ్లకు ఒకరు ఈ ప్రపంచంలో ఆల్కహాల్ నుండి చనిపోతున్నారు. 2012లో సుమారు 33 లక్షల మంది దీని నుండి చనిపోయారు. ఇప్పుడు మీరే చెప్పండి ఏది డేంజర్ అని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పదం డానిష్ భాషకు చెందినది. దీని అర్థం కింద ఉంది, అదేంటో మీరే చదవండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.